శ్రీరామ రామ రామీతి రమీ రామీ మనోరమీ సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే, నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చేసిన దానితో సమానం అని సూర్యాస్తమయమైపోయే వరకు కూర్చొని పడుకో. ఇవాళ్టికి అది చాలు. శాస్త్రములు ఎప్పుడూ కూడా పెళుసుగా నీ శరీరం ఏమైపోయినా సరే నువ్వు చెయ్యవలసిందే అని మాట్లాడవు. మనసుకి అవకాశం ఇచ్చి మనసు సత్కర్మల వైపుకి ఒరిగేటట్టుగా ప్రబోధం చేస్తాయి. అప్పుడేమైంది, నీకు ఏది ప్రియమో అంటే శరీరమునకు ప్రీతిపాత్రమో దానికన్నా శాస్త్రం వైపుకి మొగ్గితే ఆ మధ్యలో వచ్చేటటువంటి ఒరిపిడిని నువ్వు శాస్త్రం కోసం ఈశ్వరుడి కోసం తట్టుకోగలిగితే దాన్ని శ్రద్ధ అని పిలుస్తారు. నేను పదవిలో ఉన్నాననుకోండి, నేను ఉద్యోగంలో ఉన్నా, ఒక అధికారిగా ఉన్నా, నేను ఒక సంతకం చేస్తే నాకు 1 లక్ష రూపాయలు ఎవరో పట్టుకొచ్చి ఇస్తానన్నారనుకోండి, అది నాకు రాజమార్గంలో న్యాయమార్గంలో వస్తున్న సొమ్ము కాదు అని తెలిసి 1 లక్ష రూపాయలు వస్తాయి కదా అని నేను పెట్టకూడని విధానంలో సంతకం పెట్టి పుచ్చుకుంటే ఏమి ఇబ్బంది లేదు వస్తుంది అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు నువ్వు నమ్ముకున్న భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు కదూ, వాడి దీన్ని అంగీకరిస్తాడా, నువ్వు చేసిన పనిని ఒప్పుకుంటాడా, ఎందుకు చేస్తావు ఈ పని, నువ్వు చెయ్యవద్దు, నువ్వు ఏది న్యాయమో ఏది ధర్మమో దానికి కట్టుబడు, నువ్వు పుచ్చుకోవద్దు, నీకు భగవంతుడిచ్చిన జీతం నీకు చాలదా, ఈ 1 లక్ష రూపాయలు నిన్ను కాపాడతాయా, భగవద్ అనుగ్రహం నిన్ను కాపాడుతుందా, ఆయన అనుగ్రహం లేనినాడు ఈ 1 లక్షకి 1 కోటి అప్పు చేయాల్సి వస్తుంది, ఆయన అనుగ్రహం ఉన్ననాడు ఈ 1 లక్ష 1 కోటి అవుతుంది, ఎందుకు వెంపర్లాడతావు, పెట్టకు సంతకం అన్నాను అనుకోండి, నేను సంతకం పెట్టకుండా ఉండడానికి నా కంటికి కనపడని భగవంతుణ్ణి ఋషులు చెప్పిన శాస్త్రాన్ని నేను ప్రమాణంగా తీసుకోవలసి ఉంటుంది, అవి సత్యము అన్న పూనిక నాలో ఉంటే నేను అధర్మం వైపుకి ఒరగకుండా ప్రియంని త్యాగం చేస్తాను. అప్పటికప్పుడు కనపడుతున్న డబ్బుని, కంటి కనపడుతున్న డబ్బుని అక్కర్లేదని పక్కన పెట్టి నాకు శాస్త్రము కావాలి, ధర్మము కావాలి, నాకు ఈ ప్రియం అక్కర్లేదని ప్రియంని త్యాగం చేసి శ్రియం కొరకు నిలబడ్డాననుకోండి, అలా నిలబడగలగాలి అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఉరిపిడి, ఎందుకంటే సంఘర్షణ మనసులో ఉంటుంది, ఏమిటో ఈ గురువుగారు అంటావు, శాస్త్రాలు అంటావు, ధర్మం అంటావు, అధర్మం అంటావు, నీ కళ్ళ ముందు నీతో సమానంగా కూర్చున్నవాడు సంతకాలు పెట్టి ఇన్ని మేడలు కట్టుకున్నాడు, నువ్వెందుకు ఇలా ఉండడం, మనం తప్పు చేస్తున్నావా, ఒప్పు చేస్తున్నావా, భగవంతుడన్న వాడిని కంటితో చూడలేదు, శాస్త్రాలనేవి గురువుగారు చెప్తున్నారు కానీ నమ్మి మనం వదిలిపెడితే నిజంగా మనకు ఆ ప్రయోజనం కలుగుతుందా, మనం అలా ఈశ్వరానుగ్రహాన్ని పొందుతామా అంటే అప్పుడు మనకి ఆధారమై నిలబడేవి ఏవి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములు. ఆ గ్రంథములను పరిశీలన చేస్తే ధర్మం పట్టుకున్నవాడు ఎంత శాశ్వతమైన కీర్తి గణించాడన్నది మీరు లెక్కలోకి తీసుకున్నారనుకోండి, మీరు శ్రియంకి నిలబడి ప్రియంని త్యాగం చేయగలరు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది, ఇప్పటికీ తారకనామం అంటే ఏ నామని చెప్తాం, శ్రీరామనామం అంటాం. తల్లి బిడ్డన్ని ఆశీర్వచనం చేస్తే రామచంద్రమూర్తిలా తయారు కావాలరా అంటుంది. ధర్మం, నిజాయితీ, నీతి అన్న మాటలకి పర్యాయపదంగా ఎవరిని చెప్తాం, శ్రీరామచంద్రమూర్తిని చెప్తాం. రామాయణ కావ్యాన్ని చదువుకోండి అని చెప్తారు. యుగాలు మారిపోయిన కీర్తి రాముడు పొందగలిగాడు అంటే దేని వలన పొందగలిగాడు, ధర్మాచరణము వలన పొందగలిగాడు. నీకెందుకు ప్రియం వైపుకి ఒరుగుతావు, మనసు చెప్పిన ప్రియం వైపుకి ఒరగవద్దు, శాస్త్రము చెప్పిన శ్రియం వైపుకి ఒరుగు అని కంటి ముందు కనపడుతున్న డబ్బుని త్యాగం చేసి తాను శాస్త్రం కోసం నిలబడి సంతకం పెట్టగలిగాడు అనుకోండి, వాడు శ్రీయంని పొందాడు. సంసార తరణం అంటే ఏదో ఒక క్షణంలో వచ్చేది కాదు, మనిషి జీవితాన్ని ధర్మబద్ధం చేయడానికి వచ్చినటువంటి మాట. తాను ఒక్కడూ ప్రశాంతంగా ఉండడం కాదు, ఆయన నడవడి వలన సమాజమంతా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఋషులు తీర్చిదిద్దారు. ప్రతివాడు శ్రీయంని పట్టుకున్నాడు అనుకోండి, సమాజంలో అశాంతికి అవకాశం ఎక్కడుంటుంది, అసలు అభద్రతాభావానికి అవకాశం ఎక్కడుంటుంది, ఎవరికి వాడు శాస్త్రానికి పట్టుకుని
భగవంతుడికి జవాబుదారి అయ్యాడనుకోండి, భయంచేతనో భక్తి చేతనో అంటుంటారు సాధారణంగా, వీడికి భయభక్తులు లేవండి అంటుంటారు. భగవంతుని యందు అన్వయం ఆ రెండు మాటలు. నీకు భగవంతుని మీద భక్తి అయినా ఉండాలి, భగవంతుని గురించి భయం అన్నా ఉండాలి. నేను మాత్రం నిర్మించుకోలేదు ఈ శరీరాన్ని, అంతవరకు పరమసత్యం. ఈ చర్మం నేను పెట్టుకోలేదు, నా శరీరం పెరగడానికి నేను కారణం కాదు. లోపల గుండెకాయ నేను పెట్టుకోలేదు, మూత్రపిండాలు నేను పెట్టుకోలేదు, ప్రేగులు నేను పెట్టుకోలేదు, మా అమ్మ నాన్నగారు కొని తెచ్చి పెట్టలేదు, ఏ దుకాణంలో అమ్మలేదు. పరమేశ్వరుడిచ్చాడు. తిన్నది జీర్ణమవుతోందంటే ఆయన అనుగ్రహం, ఊపిరి పీలుస్తున్నానంటే ఆయన అనుగ్రహం, మాటలు చెప్తున్నానంటే ఆయన అనుగ్రహం. కాబట్టి ఇన్ని నడుస్తున్నాయి అంటే భగవంతుడు ఉన్నాడు. భగవంతుణ్ణి కంటితో చూసి ఉన్నాడని చెప్పరు, జరిగినటువంటి పనిని బట్టి భగవంతుడు ఉన్నాడంటారు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ప్రవచనం చేయడానికి. నేను వచ్చేటప్పటికి ఈ వేదిక ఇంత సుందరంగా ఏర్పాటు చేశారు. ఇదంతా తయారయ్యింది అంటే నేను వస్తున్నానని ఆకాశంలోంచి రాదు కదా. ఎవరో దీన్ని ఇక్కడ ఇంత అందంగా ముందు రూపకల్పన చేసి 10 రకాలైనటువంటి విధి విధానాల్ని పరిశీలించి ఇదైతే బాగుంటుందని నిర్ణయించి ఇంత అందంగా ఈ ఏర్పాటు చేశారు. ఆయన ఎవరో నాకు తెలియకపోవచ్చు, కానీ ఎక్కడో ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఈ వ్యవస్థనంతటినీ కల్పించాడు. ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరమే ఆధారము, భగవంతుడు ఉన్నాడు. అన్ని రంగుల పువ్వులు ఉన్నాయి. ఎవరు వేశారు రంగులు? ఎవరు పెట్టారు ఆ రేకులు? ఎవరు తయారు చేశారు ఆ చిన్న చిన్న పువ్వులు? ఎవరు నింపారు పువ్వులోకి సౌరభం? ఎవరు పువ్వుని పిండి చేశారు? ఎవరు పిండిని కాయ చేశారు? ఎవరు కాయ పండేట్టు చేశారు? వాడు కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒకడు లేకుండా మాత్రం పని జరగలేదు. కంటికి కనపడకపోయినా జరిగిన దాన్ని బట్టి వాడు ఉన్నాడని నమ్మడానికే భక్తి అని పిలుస్తారు. ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి జవాబుదారీతనం. నేను ఆయనకి చెప్పవలసి ఉంటుంది. నేను తెల్లవారి లేచి పూజ చేస్తున్నాను అంటే ఆయనతో మాట్లాడుతున్నాను. పాదయోహ పాద్యం సమర్పయామి, స్వామి కాళ్ళు కడుక్కోండి అని నేనంటే ఆయన పాదాలు పట్టుకుని లాగినే కడగలేను, ఆయన చాపితే కడగలను. దుర్మార్గుడా, నిన్న నువ్వు ఎలా ప్రవర్తించావు, నువ్వు ఎలా కడుగుతావు నా కాళ్ళు అంటే నేను ఎలా కడగలను? నేను ఆయనకి జవాబుదారి. ఆయన యొక్క ప్రీతికి వ్యతిరేకంగా నేను చెయ్యను అని అనుకోవడం శ్రియం. అది ప్రేమతో ఇన్ని నాకు ఇచ్చినటువంటి పరమేశ్వరుడు చీకాకు పడేటట్టుగా నేను ప్రవర్తించను, ఆయన నన్ను చూసి సంతోషించేటట్టుగా నేను బ్రతుకుతాను అని అనుకుంటే అది ప్రేమ చేత భక్తి. అమ్మ బాబోయ్, భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఇది ఇచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తే పాఠశాలకు వెళ్ళే పిల్లాడికి జేబులో 50 రూపాయలు పెట్టిన తండ్రి వాడు దుర్వినియోగం చేస్తే వెనక్కి తీసేసుకున్నట్టు ఆయన ఈ శరీరాన్ని వెనక్కి తీసుకోవచ్చు, బాధ పెట్టచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. నీ వలన 10 మందికి అపకారం జరుగుతున్నప్పుడు నీ ఎందు ఎందుకుంచాలి ఈ శక్తి అని ఆ శక్తిని ఉపసంహారం చెయ్యొచ్చు. కాబట్టి నేను ఆయనకి భయపడి తప్పు చేయకుండా ఉంటాను. భయమో భక్తో రెండిటిలో ఏదో ఒకటి ఉండాలి. ఆ రెండు కలిసి శ్రియంకి ప్రియంకి మధ్యలో వచ్చి నిలబడి ప్రియాన్ని త్యాగం చేయించి శ్రియం వైపుకి అడుగులు వేయించగలిగాయి అనుకోండి, దాన్ని శ్రేయస్సు అంటారు. అందుకే అగ్ని ఆరాధన చేసినప్పుడు చిట్ట చివర ఏమడుగుతారంటే శ్రియమిచ్చేత్ హుతాశన శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పాదులు అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శాస్త్రము చెప్పినది సత్యము, గురువుగారు చెప్పినది సత్యము అన్న నమ్మకంతో పట్టుకుని ప్రియమైనదైనా కూడా అంటే మనసు శాస్త్రమును పక్కన పెట్టి అనుభవించు అన్నదాన్ని వదిలిపెట్టగలిగితే లోపల బురిపిడి అయ్యో వదిలేస్తున్నానన్న బెంగ లేకుండా నేను ప్రయాణం చేస్తున్న మార్గమే నాకు క్షేమదాయకమని నువ్వు ఊహించుకోగలిగితే అప్పుడు శ్రద్ధావంతుడు అంటారు. అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరస్సంయతే ఇంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి అంటాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చిట్ట చివర
పరమేశ్వరుని యందు ఐక్యమైపోవడానికి, ఇక వేరుగా ఉండవలసిన అవసరం లేకుండా జన్మరాహిత్యమును పొందడానికి, సంసార తరణమును చెయ్యడానికి, మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడానికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానము దేనిచేత ఇవ్వబడుతుంది అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఒక్క శ్రద్ధ కలిగిన వాడికి మాత్రమే ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అది పుస్తకముల ద్వారా వచ్చేది కాదు.